కృష్ణాధ్యక్ష, ఈ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్న విషయం ప్రభుత్వం గుర్తించిందని అడిగారు అధ్యక్ష. అవునధ్యక్ష, గుర్తించింది. అయినచో ఆ వివరాలు ఏంటి? సమాధానం అధ్యక్ష. కందిపప్పు, మినప్పప్పు మరియు పెసరపప్పు గత సంవత్సరం ధరలతో పోలిస్తే 10% కంటే ఎక్కువగా పెరిగాయి అధ్యక్ష. ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని అడిగారు అధ్యక్ష. తెలుపు రంగు రేషన్ కార్డుదారులకు ప్రతి నెల సబ్సిడీ రేటుతో ఒక్కొక్క కార్డుకి 1 కిలో చొప్పున ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పును పంపిణీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆదిరెడ్డి భవానీ గారు. అధ్యక్ష, రాష్ట్రంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏమీ కొనేటట్లు లేదు, ఏమీ తినేటట్లు లేదు అన్న విధంగా తయారైంది అధ్యక్ష. నిత్యావసరాల ధరలు అన్నీ కూడా ఆకాశాన్ని అంటుకునే పరిస్థితి ఇవాళ కనపడుతుంది అధ్యక్ష. పప్పులేమో నిప్పులైపోయాయి అధ్యక్ష. అదేవిధంగా నూనె ధరలు కానీ, మిర్చి ధరలు కానీ మండుతున్నాయి అధ్యక్ష. కూరగాయల ధరలు అయితే చుక్కలు కంటుతాయి అధ్యక్ష. మొత్తం మనం తీసుకుంటే పెట్రోల్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, ఇసుక, సిమెంటు, ఆఖరికి నిన్న మొన్న చూసాం ఆర్టీసీ ఛార్జీల వరకు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చాక అన్నీ కూడా ధరలు పెరుగుదలలోనే ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటికి తోడుగా ఏదన్నా ఆరోగ్య సమస్యలు కానీ వస్తే పూర్తిగా అప్పులు పాలైపోయే పరిస్థితి మన మధ్యతరగతి కానీ, దిగువ మధ్యతరగతి కానీ ప్రజల్లో కనిపిస్తుంది అధ్యక్ష. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలు కూడా అట్లాగే తయారయ్యాయి అధ్యక్ష. కొత్త కొత్త జబ్బులన్నీ వ్యాపించి ఈ అధిక ధరలు ఇది అన్నీ కలిపి వాళ్ళు చాలా ఇబ్బందులు, తీవ్రంగా బాధపడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పక్కన పెట్టి మీరు చూస్తూ ఉంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, మా నాయకుల మీద కానీ సార్, ఇదంతా క్వశ్చన్లోని పార్టీ సార్. అందరి మీద తప్పుడు కేసులు పెట్టడం కానీ, వీటి మీద దృష్టి ఎక్కువ పెట్టి వీటి మీద, ప్రజలు అభివృద్ధి మీద దృష్టి తక్కువ ఉంది అధ్యక్ష. ప్రతి కుటుంబానికి 3500 చొప్పున నెలకు అధిక భారం పడుతుంది అధ్యక్ష. ఈ నిత్యావసరాల ధరలు కానీ పెరుగుదలలో 3500 అంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా బడ్జెట్ వేసుకొని ఓ నెలకెంత బడ్జెట్ అని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళకి 1000 రూపాయలు తేడా వచ్చినా కూడా వాళ్ళ జీవితాల్లో చాలా అది పెద్ద సమస్య కింద ఉంటుంది అధ్యక్ష. అలాంటి సమయంలో 3500 అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు అధ్యక్ష. పట్టణాల్లో 15000 వచ్చినా కూడా అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష, పట్టణాల్లో కూడా 15000 చొప్పున వచ్చినా కూడా కుటుంబానికి సరిపడలేని పరిస్థితి అధ్యక్ష. కొన్ని ధరలు మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. కొన్ని ధరలు ఎట్లా పెరిగినాయి అంటే గతంకి 6 నెలలకి ఇప్పటికి అంటే కందిపప్పు గతంలో 72 రూపాయలు ఉంటే ఇప్పుడు 110 రూపాయలు ఉంది అధ్యక్ష. వేరుశెనగ గుళ్ళు 98 ఉంటే ఇప్పుడు 120 రూపాయలు అయిపోయింది అధ్యక్ష. వేరుశెనగ నూనె 104 ఉంటే 130 అయింది అధ్యక్ష. ఉల్లైతే 40 నుంచి 120కి వెళ్ళిపోయింది అధ్యక్ష. వెల్లుల్లి కూడా 110 రూపాయల నుంచి 196 ఇంచుమించు 200 రూపాయల దగ్గరకు వెళ్ళింది అధ్యక్ష. అంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంది అధ్యక్ష ఇప్పటికి 6 నెలల క్రితం ధరలకి. ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే ధరలు పెరుగుతాయో ముందుగానే అంచనా వేసుకుని దానికి ముందస్తుగా కొనుగోలు చేసి ఇలాంటి క్రూషియల్ టైంలో అవి విడుదల చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే బడ్జెట్లో కేటాయించడం జరిగిందో, ఇలాంటి పరిస్థితుల్లో ధరల నియంత్రణ కోసం బడ్జెట్లో ఏదైతే కేటాయించడం జరిగిందో అది ఎంతవరకు విడుదల చేశారు కూడా ఒకసారి ప్రభుత్వం తరఫున చెప్తే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నిత్యావసర వస్తువులు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, తినలేకపోతున్నారు అని చెప్పి సభ్యులు చెప్పారు అధ్యక్ష. అది వాస్తవం కాదు అధ్యక్ష. జనరల్గా ప్రతి సంవత్సరం కూడా నిత్యావసర వస్తువులు 10% రేట్లు పెరుగుతాయి అధ్యక్ష. అది పెద్ద పెరుగుదల కింద పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ ఆవిడ కొన్ని
పొప్పుల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఆ పొప్పులు ప్లీజ్ కందులు ఆ పప్పు కాదండి, కందిపప్పు. కందిపప్పు వచ్చి 93 రూపాయలు ఉంది అధ్యక్ష మార్కెట్లో, ఆవిడ 110 రూపాయలు ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, ఇదేదో కొత్తగా మేము వచ్చినాక పెరగటం కాదు అధ్యక్ష, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అప్ అండ్ డౌన్లు ఉంటాయి అధ్యక్ష. ఆవిడ చెప్పినటువంటి దాంట్లో కందిపప్పు 2015లో వాళ్ళ ప్రభుత్వంలో 170 రూపాయలు అమ్మారు అధ్యక్ష. అదేవిధంగా మినప్పప్పు అయితే ఇప్పుడు 86 రూపాయలు ఉంది అధ్యక్ష, 2015-16లో 160 రూపాయలు అమ్మారు అధ్యక్ష. అదేవిధంగా పెసరపప్పు ఇప్పుడు 91 రూపాయలు ఉంది అధ్యక్ష, గతంలో 123 రూపాయలు ఉంది అధ్యక్ష. కొన్ని ధరలు తగ్గినాయి, కొన్ని ధరలు పెరిగినాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడటం, ఈ కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరగటం తగ్గటం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా కూరగాయల ధరల గురించి చెప్పారు అధ్యక్ష, అది మార్కెటింగ్ శాఖ మానిటర్ చేస్తూ ఉంటుంది అధ్యక్ష. అది కూడా పండినటువంటి పంట లభ్యతను బట్టి కొద్దిగా అప్పులు డౌన్లు వెళ్తాయి. అదేవిధంగా ఉల్లిపాయ 110 రూపాయలు 130 రూపాయలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఈ రాష్ట్రంలో ఉల్లిపాయ రేటు ఎంత ఉన్నా కూడా 25 రూపాయలకి రైతు బజార్ల 101 రైతు బజార్ల నుంచి మేము సప్లై చేస్తాం అధ్యక్ష, సరిపోవని చెప్తే మార్కెట్ యార్డింగ్ల నుంచి కూడా సప్లై చేయడానికి తీసుకున్నాం అధ్యక్ష. ఒకటైతే కనుక వాస్తవం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ కానీ సివిల్ సప్లైస్ కానీ వ్యవసాయ శాఖ కానీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఈ పెరిగినటువంటి రేట్లను ఏ రకంగా తగ్గించాలి, తగ్గించి ప్రజలకు అందించాలని చెప్పి మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అధ్యక్ష. ఆవిడ తీసుకొచ్చినటువంటి రేట్లు పట్టి కూడా మేము ఒకసారి పరిశీలించి వాటి మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మీద కేసులు ఒక్క నిమిషం సార్ అవన్నీ పెట్టామని చెబుతున్నారు సార్ అధ్యక్ష. వాస్తవం కాదు అధ్యక్ష, మేమైతే ఎటువంటి కేసులు పెట్టలేదు అధ్యక్ష. మేము పరిపాలన మీద మా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు, కానీ వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. వాళ్ళని ప్రజలే చూసుకుంటారు. మినిస్టర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. నమస్కారం అధ్యక్ష. మొదటి క్వశ్చన్ ఇక అధ్యక్ష, whether it's a fact that foundation stone to NTPC BHEL power project limited was laid at Mannavaram Chittoor district, avuna adhyaksha, whether it has been brought to the notice of the government that some of the manufacturing units are cancelled and some of the works of the projects are not continuing, avuna adhyaksha idu kuda, and the steps taken by the government to provide employment for the unemployed youth in Venkatagiri and Srikalahasti constituencies and also to ensure that the said project works will run to its full capacity. అధ్యక్ష కొంచెం దీంట్లో వివరంగా చెప్పాలంటే అధ్యక్ష, 2009లో ఎన్టీపీసీ బిహెచ్ఎల్ ఈ రెండు కాంబినేషన్స్, రెండు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అధ్యక్ష. ఆ రోజు మనకి ఎకానమీ గ్రోత్ బాగుంది కాబట్టి, వెన్ వీఆర్ షోయింగ్ హై నెంబర్స్ ఆఫ్ గ్రోత్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి, దెర్ వాజ్ అ ల్యాక్ ఆఫ్ డిమాండ్, ఐ మీన్ దెర్ వాజ్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ పవర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఇన్ ద కంట్రీ. అండ్ ద గవర్నమెంట్ దట్ టైమ్, ద ప్లానింగ్ కమిషన్ డిసైడెడ్ ఏంటంటే అధ్యక్ష, థర్మల్ ప్రాజెక్ట్స్ వాజ్ అ షార్ట్ కమింగ్, అంటే షార్ట్ గెస్టేషన్ ప్రాజెక్ట్స్ కింద వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ పిలవటం జరిగింది అధ్యక్ష. దాదాపు 50,000 మెగావాట్స్ ఆ రోజులో మనకి అల్ట్రా మెగావాట్ ప్రాజెక్ట్స్ కానీ, అలాగే మిగతా చిన్న చిన్న పవర్ ప్రాజెక్ట్స్ కానీ పిలవటం జరిగింది అధ్యక్ష, టు మీట్ ద పవర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద కంట్రీ యాజ్ సచ్. అప్పుడు ఎన్టీపీసీ బిహెచ్పిఎల్ దే గాట్ టుగెదర్ టు మీట్ దిస్ డిమాండ్ ఆఫ్ దిస్ పవర్ ప్రాజెక్ట్స్ టు సెటప్ బేసిక్లీ టు మ్యానుఫ్యాక్చర్ బాయిలర్స్, టర్బైన్స్ అండ్ జనరేటర్స్ అధ్యక్ష. కానీ పరిస్థితులు బాగలేక సబ్సిక్వెంట్గా ద ఎకానమీ బాగలేదు కాబట్టి సబ్సిక్వెంట్గా మనకి చైనీస్ ఇంపోర్ట్స్ టర్బైన్స్ బాగా వచ్చాయి కాబట్టి వాళ్ళు దేవర్ మచ్ చీపర్ దెన్ ద లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ద ప్రాజెక్ట్ బికేమ్ అన్వాయబుల్ అధ్యక్ష. సో సబ్సిక్వెంట్లీ బోత్ దీస్ యూనిట్స్ హ్యావ్ దే హవ్ విత్డ్రాన్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దే సబ్సిక్వెంట్లీ హ్యావ్ సెట్అప్ ఎ ఫ్లై యాష్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. అండ్ రెండోది అధ్యక్ష, టు క్రియేట్ ది ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష, టు క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష, ఈరోజు మనకి వీ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ కారిడోర్స్ అధ్యక్ష, లైక్ ఢిల్లీ బొంబాయి కారిడోర్ లాగా ఈరోజు వైజాగ్ చెన్నై కారిడోర్ కూడా మనం మొదలు పెట్టడం చేసాం అధ్యక్ష, అలాగే చెన్నై బెంగళూరు కారిడోర్ కూడా. దీని ద్వారా బోత్ కాళహస్తి కానీ ఇటు వెంకటగిరి కానీ విల్ కమ్ పార్ట్ ఆఫ్ దిస్ కారిడోర్ డెవలప్మెంట్ కాబట్టి, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అక్కడుండే అన్ఎంప్లాయిడ్ యూత్కి తప్పనిసరిగా అవసరం ఉంటుంది కాబట్టి చేసి చెప్తున్నాను అధ్యక్ష. ప్రవర్తించాడు అధ్యక్ష.
కూర్చోండి, మీరు మీరు కూర్చోండి. నేను అనేది మీరు కూర్చోండి. మీ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పండి. అరే ఏం జరిగిందో చెప్పండి అంటున్నాను కదా. అక్కడ వెళ్ళండి. మీ చే ముందు మీరు వెళ్ళి కూర్చోండి. అరే ముందు మీరు వెళ్ళి కూర్చోండి సార్. ముందు మీరు వెళ్ళి కూర్చోండి. అరే మీరు ముందు వెళ్ళి కూర్చోమంటున్నారు కదా. ముందు మీరు వెళ్ళి కూర్చోండి. ఓకేనండి, మీరు కూర్చోండి. అరే మీరు కూర్చోండి మాట్లాడితే, మీరు కూర్చోండి చెప్తే మీరు రావటం డైరెక్ట్ గా వచ్చి దాని మీదకి వచ్చేస్తే మాట్లాడతారు. మీరు కూర్చోండి, విషయం చెప్పండి. మీరు సీట్లకు వెళ్ళండి, విషయం చెప్పండి. నేను వింటాను. నేను అరే మీరు కూర్చోండి, ఇక్కడ జరిగింది ఏంటో నాకు చెప్పండి అంటున్నారు కదా. నేను అశోక్, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి, మీరు చెప్పండి, నేను మాట్లాడతాను. ఇక్కడ కాదు ఇది. మీరు మీరు ఆర్డర్లో ఉంది, చెప్పండి విషయం. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు పదండి, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి సార్. ప్లీజ్